विशेष सोदर सोदर मंडल की अलागे वैएसआरसीपी कुटुंब सभ्युलकु ना हृदयपूर्वक नमस्कारालु। ముందుగా అందరికి విమెన్స్ డే శుభాకాంక్షలు। ప్రతి ఇంట్లో దేవుడు ఉండలేడు కాబట్టి మహిళని సృష్టించాడు, అమ్మగా తల్లిగా చెల్లిగా కూతురుగా అన్ని రకాలుగా ప్రేమ అప్యాయతలు పంచుతూ కుటుంబాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తూ మల్టీ టాలెంటెడ్ గా ఇటు ఇంటిని అటు ఉద్యోగాన్ని మరి ఈ రోజు మహిళలందరూ కూడా ఎంత బాగా ముందుకు నడిపించగలుగుతున్నారు। అలాగే చదువుల్లో అలాగే అన్ని రంగాల్లో మగవాళ్ళకి దీటుగా మరి ఏ విధంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారో మనం చూస్తున్నాం। సో అలాంటి మహిళలకి అండగా ఉంటూ మీరు రాఖీ కట్టకపోయినా మీతో రక్తం పంచుకొని పుట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రతి మహిళకి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళని ఆశీర్వదించడమే కాకుండా వారి యొక్క రక్షణకి వారి గౌరవాన్ని పెంపొందించే విధంగా మరి ఏ విధంగా అడుగులు వేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం। ఏ పథకం తీసుకున్నా కూడా మహిళల పేరు మీదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం మనందరం కూడా గుర్తించాలి। ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించడం కానీ అమ్మఒడి పథకం కానీ అలాగే జగనన్న వసతి దీవెన విద్యా దీవెన గాని వైఎస్ఆర్ చేయూత గాని వైఎస్ఆర్ ఆసరా గాని ఏది తీసుకున్నా మహిళల పేరు మీద ఇస్తున్నారు అంటే ఒక మహిళ బాగుంటే ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుందని నమ్మిన వ్యక్తి। ఎందుకంటే అమ్మ విజయమ్మ గారు కానివ్వండి, చెల్లెలు శర్మిల గారు కానివ్వండి, భార్య భారతమ్మ గారు కానివ్వండి, అలాగే తన ఇద్దరు పిల్లలు ఆడపిల్లల్ని ఏ విధంగా గౌరవించి అభిమానించి వారి గురించి ఆలోచిస్తారో అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతే చిత్తశుద్ధిగా ఆలోచిస్తారో అనేది ఈ 18 నెలల కాలంలో మనం చూడటం జరిగింది। అలాంటి మనసున్న నాయకుడిని మనం ఈ రోజు మనకి ఇచ్చిన ఈ మంచి సంక్షేమ పథకాలు గాని ఈ అభివృద్ధి కార్యక్రమాలకి రిటర్న్ గిఫ్ట్ గా ఈ రోజు పుత్తూరు నగిరి మున్సిపాలిటీ జరిగే ఎన్నికల్లో ప్రతి కౌన్సిలర్ ని కూడా ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓటేసేటట్టుగా మహిళలందరూ కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రమాణం చేసి జగనన్నకి గిఫ్ట్ గా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను।